శ్రీనివాసరావు గారు నమస్తే సార్. నమస్కారం. సార్, ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే పొత్తులు పొత్తులు హడావుడి. అందులో పొత్తుల్లో మాత్రం చంద్రబాబు గారు చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఎవరెవరిని కలుపుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది ఏంటి అనేది ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తారు. కాకపోతే రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఊహించుకునేది ఒకటి ఉంటుంది సార్, కానీ ప్రజలు ఒకటి ఉంటుంది అనమాట. ప్రజల్లో కనుక ఎస్పెషల్లీ మనం తెలుగు ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కనుక చూస్తుంటే ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ను కూడా పెద్ద బూజుగా చూడట్లా, బీజేపీని మాత్రం చాలా నీచంగా ఒక పెద్ద బూజుగా చూస్తున్నారు. నిన్నటిదాకా జనసేన తెలుగుదేశం పొత్తుని ప్రజలందరూ కూడా హర్షించారు. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోరాటానికి వీళ్ళు ఇద్దరు ఉండాలి, వీళ్ళిద్దరూ కనుక వెళ్తే మాత్రం కంబైన్డ్గా వైఎస్ఆర్సీపీని తుదమట్టం చేయొచ్చు అనుకున్నారు. కానీ ఈరోజు మళ్ళీ కొత్త బీజేపీ కూడా వచ్చి చేరతాను ఏమంటున్నారు అనమాట. సో బీజేపీ కనుక వచ్చి చేరితే ఈ పొత్తుకి అదివరకు ఉన్నంత విలువ ఉండదు. ఎస్పెషల్లీ ప్రజలు కూడా బీజేపీని ఈ పొత్తులో ఉండకూడదు అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు గారు ఏమో ఈ మూడు కలిపి ఒక పొత్తుగా వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరు ఎలా చూస్తారు సార్? అంటే ప్రజల భావన కరెక్ట్ అంటారా, లేకపోతే రాజకీయంగానే వీళ్ళు రేపు పొద్దున ఎలా గెలవాలన్నదే చూసుకోవాలంటారా? మీ చిన్న సవరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు కోరుకుంటలేదండి, సహకారం కోరుకుంటాడు అంతే. ఏదైనా ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఓకే. ఇప్పుడు ఆయన తెలియ ఇప్పుడు మీకు నాకు తెలిసింది ఆయన తెలియదా బీజేపీ పెట్టుకుంటే దరిద్రం అని, దరిద్రం నడుచుకున్నట్టు అని ఆయన తెలియదా? అయితే ఇక్కడ మనం వాస్తవాన్ని, కఠినమైన వాస్తవం దగ్గర రావాలా. అంటే ఇవాళ మీ దగ్గర నేను బీజేపీ పార్టీ ఇప్పుడు దాన్ని నడిపిస్తున్న వాళ్ళు అత్యంత క్రూరులు. అంటే వాళ్ళు చేయించారో తెలియదు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ పరిపాలన ఉండగా ఈ దేశ సర్వ సైన్య అధిపతి అయినటువంటి జనరల్లో హెలికాప్టర్ క్రాష్లో పోతాడు, మంత్రివర్గంలో గోపీనాథ్ ముండి యాక్సిడెంట్లో పోతాడు. చెప్పండి ఈసారి చంద్రబాబు నాయుడు గారి హెలికాప్టర్ దారి తప్పుతుంది, అది హెచ్చరిక హెచ్చరిక అనుకోకూడదా? మీరు ఓకే. తర్వాత మీరు ఏం చేస్తారు, ఏదైనా జరగకూడదు జరిగితే ఏం చేస్తారు? పచ్చార్లు ఇలాగ మనం అందరూ మాట్లాడుకుంటాం, రోడ్లు కూడల్లో ఫోటోలు పెడతాం, దండలేస్తాం, దీపం వెలిగిస్తాం, రాజశేఖర రెడ్డికి పాటలు పాడినట్టు పాడతాం, అయిపోయిందా? ఇది రాజకీయాలు, ప్రజలు మాకు ఓటేయండి, మీకు ఈ పని చేసాం, లేకపోతే ఆడు సరిగ్గా చేయలేదు విమర్శించుకుని రోజులు పోయినండి. ఇది ఫెయిర్ గేమ్ కాదు, కంప్లీట్ ఫౌల్ గేమ్. రిఫరీని కొనుక్కోవాలి మనం ఇప్పుడు. ఇది వరకు షార్జా క్రికెట్ లాగా, షార్జాలో క్రికెట్ లాగా పాకిస్తాన్ మన ఇండియా వాళ్ళు 11 మంది ఆడితే పాకిస్తాన్ వాళ్ళు 13 మంది అడిగారు. ఆ ఇద్దరు రెఫరీలు కూడా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తరపున అడిగారు. మీకు అకీబ్ జావేద్ గారు 5 వికెట్లు తీసేసాడు అప్పుడు ఒకసారి, అటు పెద్ద స్టార్ బౌలర్ అయిపోయాడు, అన్ని ఎల్బీలే అన్ని ఎల్బీలు ఇచ్చేసాడు ఆ అంపైర్. అప్పటి నుంచి అని చూస్తే మనవాడు కారిపోయేది మనకి, మన మీద స్టార్ క్రికెట్లు అయిపోయారు వాళ్ళంతా మన మీద ఆడి. అంటే మీకు ఇక్కడ మోడీ గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా గేమ్ చేంజ్ అయిపోయిందండి. ఇక్కడ ఫెయిర్ గేమ్ లేదు, అక్కడ అంతా ఫౌల్ గేమే. మనం అందరం ఏం కోరుకుంటాం, చంద్రబాబు గారు ఫెయిర్ గేమ్ ఆడాలి, తినేటి అలా చేస్తున్నాడు, చొక్కా చేతులు మడతెట్టుకోకూడదు, మొత్తం బటన్స్ అన్ని పెట్టుకోవాలి అని చెప్తాం మనం. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి చొక్కా ఇప్పేసుకుని వీరంగి వాడేస్తూ ఉంటాడు. పైగా ఆయన పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదో మనమే చెప్తాం. గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు కష్టపడతారండి పార్టీకి, అనేక మంది కష్టపడతారు, కార్యకర్తలు కష్టపడతారు, ఆ పార్టీ అభిమానులు కష్టపడతారు, చాలా మంది దొరదన్న నాలటోళ్ళు, లేకపోతే మేము న్యూట్రల్ గా మాట్లాడినా ఆ పార్టీకి ఎడ్జి ఉండేటప్పుడు మాట్లాడతాం, ఎదటోడు తప్పు చేస్తే అటు మెంబర్స్ ఇస్తూ ఉంటాం. ఆ పార్టీకి 400 కోట్ల మంది ఉంటారు. ఇది మనం మరి మేము ఇంత కష్టపడుతున్నాం వీళ్ళని పట్టించుకోవాలని చెప్పేసి ఎవరన్నా మా ఆలోచించడం సహజంగానే ఉంటుంది. మేము కష్టపడుతున్నాం కదా, ఇవాళ ఇన్నాళ్ళు వాడు అవతల పార్టీలో ఉన్నాడు, ఇవాళ సడన్ గా వచ్చేసాడు మా మీద ఎక్కేత, తాత్కాలికంగా చాలా బాధ ఉంటుంది కార్యకర్తలు అందరికీ. ఆ కార్యకర్తల యాక్సెప్టెన్స్ చూసుకోవాలా? ఇక్కడ కార్యకర్తల యాక్సెప్టెన్స్ ఆ వ్యక్తి తాలూకు మంచితనం కంటే కూడా డబ్బు ధనం మూలం ఏదో జగత్తు అయిపోయిందండి. ఇన్ని మాటలు మాట్లాడేవాడు సొంతంగా పెట్రోల్ పోసుకుని బండి వేసుకుని వచ్చి వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఇది రేపొద్దున్న అని తప్పట్లేము వాళ్ళు వాళ్ళు ఎందుకు పెట్టుకుని రావాలి? ఇప్పుడు రేపొద్దున ప్రచారం చేస్తారు, పొద్దున్నే సాయం దాకా 100 మంది ఆడవాళ్ళను లేకపోతే కుర్రోళ్ళను తీసుకెళ్తారు, రోజుకి 500 ఇవ్వాలా? ఎవడిస్తారు డబ్బులు? ఇదివరకు అది ఉండేది కాదండి, మీరు మొత్తం కంప్లీట్ మారిపోయింది, డబ్బుమయం అయిపోయిందండి రాజకీయం అంతా.
అత్యంత నీచుడు కొడాలని తీసుకుంటే తప్పు పట్టచ్చు మనం. అవతల ఇప్పుడు అవతల ఓటేశారు లాస్ట్ టైం, ఈసారి మీకు ఓటేస్తామని వస్తే వద్దురండి, మేము ఎవడరా ఓటేస్తానికి అంటావు మనం. అంటే ప్రజల్ని నాయకులను ఒకలా చూడలేము సార్, ఇది అందరూ చెప్పే లాజికే కానీ ప్రజల్ని నాయకులను ఒకలా చూడలేము. మీరు మీరు ఎప్పుడు పాయింట్ నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు కష్టపడిన వాడిని కాదని ఇంకొకరిని సడన్ గా తీసుకొస్తే ఖచ్చితంగా మనస్తాపం చెందుతారు వాళ్ళు, నిరాశపడతారు కూడా. ఈ పార్టీలో కష్టపడితే ఫలితం ఉండదు అనేటువంటి బాధ వస్తుంది, అది కూడా గమనించుకోవాలి. అధిష్టానాలు, పార్టీ అధిష్టానాలు, వాళ్ళు కొన్నాళ్ళు మీరు పార్టీకి పనిచేసి తర్వాత మీరు అభ్యర్థులుగా రండి మీకు అవకాశం ఇస్తామని చెప్పొచ్చు. ఇప్పుడు ఏమవుతుంటే ఎవడన్నా ఒక నియోజకవర్గంలో తిష్ట వేసేటంటే గెలిచినా పోండి అక్కడి నుంచి కదలడు, మీకు దిక్కుట్టుకుని కూర్చుండిపోతారు అక్కడ. అందుకని సాధారణంగా ఓడిపోతారని తెలిసినా కానీ అక్కడ పక్క తప్పుకోవడానికి ఇష్టపడరండి ఎవరు కూడా. అది ఆ పార్టీలు ఆలోచించుకోవాలి. ఎక్కడన్నా రేర్గా వాళ్ళ అభ్యర్థులు బలహీనంగా ఉన్నప్పుడు, వాళ్ళు అక్కడ లేనప్పుడు, పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అవతల వాడికి అవకాశం ఇవ్వడం అనేటువంటి సహజంగా జరుగుద్ది, కొంచెం అవకాశం ఇవ్వచ్చు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా వాళ్ళని తీసుకోవడం అనేటువంటి, తీసుకుని అవకాశం ఇవ్వడం అనేటువంటి కరెక్ట్ కాదు, పార్టీలు తీసుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళకి వెంటనే ప్రతినిధులుగా వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేటువంటి కరెక్ట్ కాదు అనేటువంటి అందరి అభిప్రాయం. చాలా మంది మేము కష్టపడుతున్నాం పోరాడుతున్నాం కదా, మాకు ఇవ్వకుండా వాళ్ళు పక్క తప్పించుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు అనేటువంటిది కూడా నేనేది అంటే, అప్పుడు రాజకీయ పార్టీలు వివిధ దశలు ఉంటాయండి, వివిధ రకాల పదవులు ఉంటాయి, నామినేటెడ్ పదవులు ఉంటాయి, ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఎలక్టెడ్ ఎంపీఏ కాకుండా ఎమ్మెల్సీలు ఉంటాయి, రాజ్యసభ ఉంటాయి, అనేక కార్పొరేషన్లు ఉంటాయి, పార్టీ పదవులు ఉంటాయి, ఎన్నాటిలోనూ కోరుకోవచ్చు తప్పలేదు. ఇప్పుడు 175 ఎమ్మెల్యేలు ఎంతమందికి ఇవ్వగలుగుతారండి, కనీసం 100 మంది కష్టపడతారు, ఎంతమందికి ఇవ్వగలుగుతారు, ఇది కూడా మనం గమనించుకోవాలి. నేను అనే పార్టీని వాళ్ళని సమర్థిస్తాను కదా, అది అలిష్టం. ఓ ప్రాంతీయ పార్టీల్లో లేక జాతీయ పార్టీలో కూడా జాతీయ పార్టీలో గ్రూపులు ఉంటాయి, ఏదో గ్రూపు అధిష్టానం దగ్గర పైచేసి సాధిస్తారు. ఒక గ్రూప్కి ఒక గ్రూప్కి మేలు చేస్తే ఇంకో గ్రూప్కి నష్టం జరిగితే మళ్ళీసారి వాళ్ళకి మేలు చేసి వీళ్ళకి లేవని చేస్తారు. ప్రాంతీయ పార్టీలో సెంట్రిక్గా ఉంటుంది నాయకత్వం, లీడర్ సెంట్రిక్గా ఉంటుంది, అతను మొఖం చూసి ఓటేస్తారు, అతను మొఖం చూసి ఓడిస్తారు, కాబట్టి వాళ్ళు కొంచెం పై చేయి కింద ఉంటుంది, వాళ్ళ ఇష్టం సాగుద్ది. వాళ్ళు కూడా అంత అన్యాయంగా ఉంటారని నేను అనుకుంటలేదు, అంత దారుణంగా వ్యవహరిస్తారో, వాళ్ళు న్యాయం చేస్తారో, వాళ్ళు సంతృప్తి పరుస్తారో అనుకుంటున్నాను. ఆ విషయం వాళ్ళు చెప్పరు, బయటకు అన్యాయం జరిగితే మాత్రం లవలవలాడుతూ బయటకు వస్తారు, కానీ నా న్యాయం చేశాడు ఇది కాకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని పర్లేదు అని అది మాత్రం చెప్పరు వాళ్ళు, అది మ్యాటర్. పైకి మాత్రం జాలి చూపులేసి కూర్చుంటారు, ఏదో ఒక నియోజకవర్గం ఉంది అక్కడ 2-3 సార్లు నుంచి అతనికి దెబ్బడిపోతుంది, అతను నిలబడతలేదు, అతను అతని మీద జాలి ఉంది అందరికని, కష్టపడి పనిచేస్తున్నాడని, ఎవరికి వచ్చినాడు వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు సీటు, అతనికి వాళ్ళకి పని చేసినట్టు కనిపిస్తున్నాడు, వాళ్ళు అతను న్యాయం చేస్తారు. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు అతను పెట్టిన ఖర్చు పెట్టిన డబ్బులు ఇచ్చేస్తాడు అక్కడ, అర్థమైందా మీకు, నాకు ఎంత ఖర్చు అయిందంటే ఆ ఖర్చు ఇచ్చేస్తారు వాళ్ళు. ఊరుకుంటారా 5-6 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నేను వేరే వాడు వచ్చి పని చేస్తానంటే ఊరుకుంటాను, నా డబ్బు మాట ఏంటని అడుగుతాడు, అది సెటిల్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఏదో న్యాయం చేస్తారు, పైగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తే వాళ్ళకి ఊరికనే రూపాయి ఖర్చు లేకుండా పదవి వస్తుంది, వాళ్ళే మ్యాక్సిమం బెనిఫిషర్స్ అవుతారు పార్టీ అధికారంలోకి వస్తే. కాబట్టి మీరు కానీ నేను కానీ ఏమి వరి అవ్వకలేదు దాని గురించి. కాకపోతే ఇక్కడ డెఫినెట్గా ఒకటి వరి ఏంటంటే సార్, బీజేపీ తెలుగుదేశం పొత్తు అనమాట. అంటే మీరు ఇందాక అన్నట్లు తెలుగుదేశం డైరెక్ట్గా చంద్రబాబు గారు పొత్తు అడగకపోవచ్చు, కానీ బీజేపీకి మాత్రం పొత్తు అవసరం. ఎందుకంటే పోయినసారి బీజేపీ ఏ పార్టీతో పొత్తు లేకపోతే ఎన్ని సీట్లు వచ్చినాయో ఎన్ని ఓట్లు వచ్చినాయో వాళ్ళు చూశారు. సో డెఫినెట్గా నయానో భయానో పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ దానికి తలగొట్టడం వల్ల తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ వాళ్ళ నెగిటివ్ వచ్చి వాళ్ళకి యాడ్ అవటమే తప్ప పాజిటివ్ ఏముంటుంది? ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో బీజేపీ మీద తీవ్ర ఆగ్రహం ఉందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బీజేపీ అధిష్టానానికి పొత్తు పెట్టుకున్నా లేకపోయినా ఒకటే, ఈ రాష్ట్రంలో ఎవరు గెలిచినా కాంగ్రెస్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు గెలిచినా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారని తెలుసు. వాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళ అధికారంలోకి వచ్చేలా ఉంటే వీళ్ళ సహాయం తీసుకోవచ్చు. ఒకవేళ టీడీపీ ఉందనుకోండి, టీడీపీ కనుక రేపు వీళ్ళ టీడీపీ అవసరం వాళ్ళకి ఏర్పడితే టీడీపీ వాళ్ళ మొక్కల మీద కూర్చోబెట్టేస్తారు. అంచేత టీడీపీ కన్నా జగన్మోహన్ రెడ్డి ఇష్టం వాళ్ళకి, వాళ్ళు ఒక ఒక త్రాసులో ఒక రవ్వ ఆళ్ళ వైపే మొగ్గుతుంది వాళ్ళది. అంచేత వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి, వాళ్ళకి 1% ఓటు కూడా లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగోలేదు కాబట్టి టీడీపీతో ఉంటే 4 సీట్లు వస్తాయి, 4 మంత్రి పదవులు వస్తాయి,
కొంత ఎలక్టెడ్ ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, నాకు ఆశ ఉంటుంది వాళ్ళకి. మరి ఇన్నాళ్ళు కష్టపడ్డారు కాబట్టి తప్పులేదు, వాళ్ళు కూడా తప్పులేదు. అయితే వీళ్ళ మాట వాళ్ళు సరిగ్గా వినిపించుకోకుండా లేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చివరికి ఇలా లాగి లాగి పొత్తు పెట్టుకున్నా కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. అంటే చివరి వరకు వచ్చి అన్ని వడ్డిచ్చే ఇందరు గబక్కన కుర్చీలోంచి లాగేసి వాళ్ళు కూర్చున్నట్టు అన్నమాట ఆకుముందు. అలాంటి పరిస్థితి వస్తే కూడా వాళ్ళకి ఫలించదండి ఆ పొత్తు. ప్రజల పైగా తీవ్ర ఆగ్రహం ఉంది, ప్రజలు కూడా కోరుకుంటే వాళ్ళు ఉంటే బాగుండని ప్రజలు కోరుకుంటే అది వేరే కదా. ప్రజలు కోరుకునే పరిస్థితి లేదు. అవును, ప్రజలు వద్దనుకుంటున్నారు. ఎలా ఎలా ఇది వాళ్ళు ఎలాంటి బెదిరింపు అంటే ఎలక్షన్ సక్రమంగా జరగాలంటే వాళ్ళతో పొత్తులు ఉంటేనే సక్రమంగా జరుగుతున్నటువంటి దరిద్రమైన పరిస్థితికి వచ్చాం మనం. ఇంతకన్నా దురదృష్టం ఏముండదండి. ఏ వాళ్ళు లేకపోతే ఎలక్షన్ సరిగ్గా జరగనివరా? ఇదేం లెక్క? నేను అడిగే ఇప్పుడు ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి కోసం పోరాడే ఇండియా కూటమి కూడా మాట్లాడతలేదు దీని గురించి. వాళ్ళకేం రోగం? మాట్లాడాలి కదా వాళ్ళు. రేపు మోడీ గారు దిగిపోతే నేను ప్రధానమంత్రి అయిపోతాను అనుకున్నా కూడా మాట్లాడాలి కదా. వాళ్ళు ఇది మాట్లాడతలేదు. ప్రత్యేక హోదాగా నాది కా నీది కాకపోతే టార్గెట్కి ఎదురెక్కమన్నప్పుడు నేను ఎలాగ అధికారంలోకి వస్తానో రాను తెలియదు కాబట్టి నేను రాగానే ప్రత్యేక హోదా ఇస్తారంటాం కాదు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అరాచకం జరుగుతుంది, ఒక అరాచకవాదిని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇంకో మోడీ గారు నిజాయితీ పోయడం ఏం కాదు, అవినీతి పనులు కొమ్ము కాస్తున్నాడు అని ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? ఈ దేశానికి ఎందుకు చెప్పట్లేదండి? అంటే మోడీకి వ్యతిరేకంగా, అంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే, ఎంత కొంత మోడీకి వ్యతిరేకంగా గనక గళమెప్పుతుందంటే అది ఒక కాంగ్రెసే. ఈరోజు స్టేట్లో షర్మిల గారు ఇప్పినా, లేకపోతే సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు ఇప్పినా, ఎవరో ఒకళ్ళు కాంగ్రెస్ గురించి మీలాగా నాలాగా గనక నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారంటే కాంగ్రెసే. మనం కాంగ్రెస్ అక్కడ తప్పట్లేము. కాకపోతే ఏంటంటే, కాదండి, ఎలక్షన్ ముందు మాట్లాడతాం కాదండి. యా ఈ ఎలక్షన్ ముందు నాలుగేళ్ళ నుంచి ఏం పీకేర్ అంటున్నాను. మాట్లాడితే వాళ్ళకి దేశం ముందు ఎందుకు నిలబట్టట్లేదు? ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి బెనిఫిట్ కదా. ఓ దేశ ప్రజలారా, మీరు ఇతను చాలా సెమీ గాడ్ అనుకుంటున్నారు, డెమీ గాడ్ అనుకుంటున్నారు, కాదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక 13 జిల్లాల రాష్ట్రం ఉంది. అక్కడ చూడండి అక్కడ ఏం జరుగుతుందో. అంటే ఇక్కడ ఇక్కడ సినిమా తీసి దేశం అంతా చూపించాలి వాళ్ళు. వాళ్ళు ఇంకేం చేయక్కర్లేదు. రేపు పొద్దున్న ఈ దేశం అంతా ఇలాగే చేస్తారా బాబు, మీ దండం రా బాబు అని చెప్పుకోవాలా? అది అది మానేసి వాళ్ళ వాళ్ళు కుమ్ములాడుకుంటున్నారు. మనల్ని మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు గారు మాత్రమే జాగ్రత్తగా శుద్ధ సోత్రీయుళ్ళలాగా రోజుకు 3 సార్లు స్నానం చేసి బొట్టు పెట్టుకుని తలారా స్నానం చేసి దేవుడు తన పెట్టుకోవాలి. మిగతా వాళ్ళు మాత్రం ముఖం కూడా కడుక్కోకుండా రోజు భోజనం చేసేయచ్చు. ఇది పరిస్థితి. అది మనందరికీ ఉన్న జనరల్ అవగాహన కూడా అదే కదా సార్. ఇప్పుడు హీరో పాత్రలకి హీరోలు కావాలనుకుంటాం, విలన్ పాత్రలకు విలన్లు కావాలనుకుంటాం. విలన్ పాత్ర హీరో, హీరో పాత్ర విలన్ వేశారనుకోండి, జనాలు డైజెస్ట్ చేసుకోలేరు. మీరు అది అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.